అలీ రిజా, ఇండియన్ మోడల్ అలాగే యాక్టర్. తన డెబ్యూ సినిమా గాయకుడు ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే అద్భుతమైనటువంటి నటుడు, చూడ్డానికి చక్కగా మహేష్ బాబులా అందంగా ఉంటాడు. హైదరాబాద్ కుర్రాడు, తెలంగాణ పిల్లోడు. అలీ రిజా తన ఎడ్యుకేషన్ని సెయింట్ జాన్స్ చర్చ్ హై స్కూల్లో, అలాగే సెయింట్ జాన్స్ కాలేజ్, అలాగే అద్భుతంగా తన కెరియర్ని కొనసాగించారు. చదువులో చాలా యాక్టివ్గా ఉండేవారు. అలాగే తన తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు. వారు దుబాయ్లో ఉంటారు. సంవత్సరాల తరబడి ఎప్పుడో వస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతగానో అద్భుతంగా పేరు తెచ్చుకున్న అతను సొంతంగా ఒక హోటల్ కూడా ఉంది. రమ్షేర్ అనేటువంటి హోటల్ కూడా తనకు ఉంది. అది మారేడ్పల్లి, హైదరాబాద్లో ఉంది. ముఖ్యంగా అందులో ఇరాన్ ఫుడ్ బాగా ఫేమస్. అలీ రిజా తన డెబ్యూ సినిమాని 2008 బాలీవుడ్ ఫిలిం ముక్బిర్ అనే సినిమాతో ఎంటర్ అయ్యారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో 2010 టీవీ సీరియల్ పసుపు కుంకుమ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే జీ తెలుగులో ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సీరియల్స్లో నటించారు. చందమామలో అమృతం అంటూ మరొకటి. ఇలా 2014 ఫైనల్గా తనకు బ్రేక్ ఇచ్చింది అంటే గాయకుడు. ఆ సంవత్సరంలోనే మరొక మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గరకు వెళ్ళిపోయింది. సినీ మహల్ నిజంగా రిలీజ్ అయ్యి 2017 మంచి పాజిటివ్ బజ్ని తీసుకొచ్చింది. ఇక ధ్రువలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ని చేసి తన కెరియర్కి బాగా ప్లస్గా నిలిచింది. తనకు నిజంగానే రామ్ ఎన్ఆర్ఐ అనేది ఒక మంచి సినిమాగా ఉపయోగపడింది అని అలీ అంటారు. ఇక తన సినిమాలో హీరోగానే కాదు, ఏ రకమైనటువంటి వచ్చినా కూడా అద్భుతంగా యాక్ట్ చేయడానికి నేను సిద్ధమే అంటారు. అలా వీలున్నప్పుడు సీరియళ్ళు, కుదిరినప్పుడు సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ని కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేదు, నటన అంటే ప్యాషన్ కాబట్టి సినిమాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు అలీ రిజా. చూడ్డానికి చక్కగా ఉండి యాక్టింగ్ వచ్చినా కూడా అవకాశాలు అడపాదడపా వస్తున్నాయి. భవిష్యత్తులో మంచి రోల్స్లో తను మంచిగా ఎదగాలని కోరుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.